నమస్కారం, ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఎర్రజొన్న పసుపు రైతులకు అండగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల బకాయిలను రైతులకు చెల్లించిన ఘనత సీఎం కేసీఆర్ది. పెర్కిట్ రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి కవితకు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు, ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర రజక సంఘం. ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న అధికారులు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ నెల 4న జరగనున్న బీసీ ఐక్యవేదిక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంఘం నాయకులు. కాంగ్రెస్ బీజేపీలు లేకుంటేనే ఈ దేశం ముందుకు పోతుందని, గత పార్టీల ఎంపీలు ఏ విధంగా పనిచేశారో ప్రజలు గమనించాలని, కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ కవిత అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. తెరాస నాయకులు కవితక్కకు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్మూర్ అభివృద్ధి జరిగిందని, రానున్న కాలంలో ఇంతకు రెండింతలు అభివృద్ధి చేసుకుందామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్క మహిళకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, ఇండ్లు లేని పేదలందరికీ స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటం జరిగిందని, వచ్చే ఎన్నికల్లోగా ఇండ్లు లేని వారు ఎవరూ లేకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎంపీ కవిత అన్నారు. ఎర్రజొన్న పసుపు రైతుల కష్టాలు తెలిసింది టీఆర్ఎస్ పార్టీకేనని, వేరే పార్టీల నాయకులు అనవసరంగా రైతుల పేర్లతో కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటుందని, ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు, రాజారాం యాదవ్, డాక్టర్ మధుశేఖర్, మండల నాయకులు, సర్పంచులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఎవరిస్తున్నారు? ఆ ఇంతకు ముందు కాంగ్రెస్ ఇస్తున్నా లేకపోతే ఎవరిస్తున్నారు? రైతులకు రైతు బంధు వస్తుందా? ఎవరిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఇస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు, మన బతుకమ్మ కవితకి ఇస్తుంది. రైతులకు ఇన్సూరెన్స్ వస్తుందా? రైతులకు ఎరువులు వస్తున్నాయా? ఇవన్నీ ఇప్పుడు ఇస్తున్నాం. 2009లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే రైతుల కడుపులో బుల్లెట్లు దించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నొప్పించి ఆర్మూర్కి తీసుకొచ్చి 13.5 కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత మన ఎంపీ కవిత గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి సంతోషంగా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను, పెన్షన్ పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ఇయాలటి వరకు ఉన్నా కూడా పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క బీడీ కార్మికులకు కూడా పెన్షన్ వస్తుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అడుగు మంచిగా ఉన్నది, 1000 రూపాయలు కాదు, 2000 పెన్షన్ వస్తుంది డైరెక్ట్గా. మిగతా వాళ్ళందరికీ 1000 రూపాయలు వచ్చింది ఇన్ని రోజులు, ఇప్పుడు మీకు డైరెక్ట్గా 2000 పెన్షన్ వస్తుంది. దీంతోపాటు మీకు తెలుసు మరి అనేకమైన కార్యక్రమాలు చేసుకోగా కొన్ని మిగిలినాయి. ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, మరి మనం ఇండ్లు లేనటువంటి పేదవారందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలనేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టినాం. అయితే అన్ని ఊర్లలో మనం అనుకున్న స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయినాం. కొన్ని ఊర్లలో ప్రారంభమైంది, కొన్ని ఊర్లలో కాలేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, మరి ఇట్లా ఇబ్బందికి ఉన్నది ఏం చేద్దామంటే వారు దానికి ఉపాయం ఆలోచించి ఒక మాట చెప్పింది, ఎవరెవరికైతే సొంత స్థలం ఉంటుందో సొంత స్థలం ఉన్నటువంటి వారందరికీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు
నూటికి 100% డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో సొంత స్థలం ఉన్న పేదవాళ్ళందరూ కూడా మనమే ఇల్లు కట్టుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, సగం మందికి ఇల్లు బాధ తప్పిపోతుంది. ఇక మిగతా కొంతమంది ఉన్నారు, అసలే జాగలేని వాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఆధారం లేని వారు ఉన్నారు, వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం అదే విధంగా కొనసాగుతుంది. కానీ ఈసారి పట్టుబట్టి మరి 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో కట్టడం ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 2 ఏళ్లలో మళ్ళా ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికి వస్తాం. మళ్ళా మీ దగ్గరికి వచ్చే లోపల అక్క నాకు ఇల్లు లేదు అని ఆర్మూర్ పెరికిట్ల ఎవరు అడగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లాంటి అంశాలు చేసినవి ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ సందర్భం ఏంది, ఎందుకోసం కలుసుకున్నాం ఇక్కడ మనం? ఎంపీల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది, ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఏం సంగతి, ఈ నిర్ణయం చేయడం కోసం ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ అందరినీ నేను కోరేది ఒకటి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని కరెక్ట్ 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో ఎంతో కొంత ముందట పడ్డం, ఎంతో కొంత తెలివికి వచ్చినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, మన పిల్లల కోసం స్కూళ్ళు కట్టుకున్నాం, వాళ్ళని చదివించుకుంటున్నాం, అదేవిధంగా అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేసుకుంటున్నాం. మరి 5 ఏళ్లలో తెలంగాణలో ఇవన్నీ కార్యక్రమాలు చేయగలిగితే మరి భారతదేశంలో ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి? మన దేశం చాలా పెద్ద దేశం, మీ అందరికీ తెలుసు. కానీ మన దేశం నుండి గల్ఫ్కు, దుబాయ్కి, అమెరికాకు, ఆస్ట్రేలియాకు వలసబోతున్నాం. ఇవాళ పిల్లలుంటే, మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఉద్యోగాలు చేయం, అక్కడికి పోయే ఉద్యోగం చేస్తామని చెప్తారు. గల్ఫ్ పోయిన వాళ్ళు మన వాళ్ళు ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తారు, అమ్మ మా దేశం ఇంత బాగుంటుంది, అంత బాగుంటుంది, రోడ్లు ఇట్లుంటాయి, నీళ్ళు ఇట్లుంటాయి, వసతులు ఉంటాయి, ఇవన్నీ మనకు చెప్తారు. అనేది ఒకటే, మీరు తెలంగాణలో నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ ఉండొద్దు, బీజేపీ ఉండొద్దు, టీఆర్ఎస్ ఉంటేనే అభివృద్ధి అవుతుందని నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం రేపు ఎంపీ ఎన్నికలలో కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ లేకుంటే, బీజేపీ లేకుంటేనే ఈ దేశం ముందుకు పోతుంది, తప్పితే వేరే విధంగా ముందుకు పోదు. మనం చూసినాం, మన అనుభవంలో ఉన్నది అది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసినాం, బీజేపీ టీడీపీ పాలన చూసినాం, ఆనాడు చేయని పనులు ఇవాళ చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపటి నాడు దేశంలో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతేనే దేశం ముందడు కొడుతుంది. ఢిల్లీలో చేయాల్సినటువంటి పనులు, ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడవలసినటువంటి అంశాలు అన్నిటికీ కూడా నా శక్తి వంచన లేకుండా ఢిల్లీలో ప్రయత్నం చేసిన, అదేవిధంగా గల్లీలో మన ఎమ్మెల్యేలతోని, మన నాయకులతో కలిసి మన ఊరు మన ఎంపీ కార్యక్రమం పేరుతోని అనేక ఊర్లు తిరుగుకుంటూ ఊర్లలో కూడా ఏమేం పనులు చేయొచ్చో ప్రయత్నం చేసినాం. నేను మంచిగా పని చేసిన మీకు అనిపిస్తే మళ్ళా ఈసారి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి నేనే నిలబడ్డ కారు గుర్తు కోటేసి నన్ను గెలిపియండి. మీరు ఆలోచన చేయండి, ఎంపీలు అనేటోళ్ళు ఇదివరకు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన వాళ్ళు ఏ విధంగా పనిచేసిండ్రు, మరి పోయిన 5 ఏళ్లలో నేను ఏ విధంగా పనిచేసినా ఆలోచన చేసి ఓటేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎలక్షన్లు రాగానే మస్తు మాటలు చెప్తారు, ఆగమాగం గతరగతరి చేస్తానికి జనం బయలుదేరుతారు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఈ బీజేపీ వాళ్ళు మోపోయినారు ఒకటి మనకు. ఏం చెప్తున్నారు, పోయినసారి 5 ఏళ్ల కింద చెప్పిండ్రు దేశంలో నల్లధనం అంతా బయట దేశాలలో పోయింది, అది మొత్తం తెస్తాం, పేదోళ్ళందరికీ అకౌంట్లో 15-15 లక్షలు వేస్తామని చెప్పారు. వచ్చిన అక్క ఎవరికన్నా 15 లక్షలు? 5 ఏళ్ళు అయిపోయింది, ఎవరన్నా పేదవాళ్ళ అకౌంట్లకు 15 లక్షలు వచ్చినాయా? అప్పుడేమో వేయలే, కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇగో ఓట్లు ఇంకా 10 రోజులు ఉన్నాయి, మీ అకౌంట్ నెంబర్ లీన్రి, రాసుకపోతాం 15,000 వేస్తామని చెప్తున్నారు. ఇది ఎట్లున్నదంటే అంతకుముందు చెప్పిన అబద్ధమే ఇప్పటివరకు మనం మర్చిపోలేదు, ఎక్కడ రాలే, ఇప్పుడు కొత్తగానేమో మళ్ళీ కొత్త కథ పెట్టింది, ఇంకో ముచ్చట బయలుదేరింది. ఈ కొంత చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఫేస్బుక్లల్లో, వాట్సాప్లల్లో అన్ని తప్పుడు సమాచారాలు, తప్పుడు మెసేజ్ పెడతా ఉన్నారు. ఇక్కడ మా అక్క చెల్లెలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దయచేసి 1,000 రూపాయల పెన్షన్ ఇవాళ కేసీఆర్ గారు మీకు ఇచ్చిండ్రు పోయిన 5 ఏళ్లలో. అందులో కేంద్ర ప్రభుత్వంది 200 ఉంటుంది, అది కూడా అన్నిటికి ఉండదు. ఇత్తేసి పొత్తుగూడినట్టు మనం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 48 లక్షల పెన్షన్లు ఇచ్చుకుంటాం 48 లక్షల మందికి. అందులో కేవలం 6 లక్షల మందికి 200 చొప్పున కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తారు. మీకు కనపడేటోళ్ళు కావాలన్నా, ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రతి విషయంలో మీకు తోడుండే నాయకులు కావాలన్నా, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత దయచేసి మీ మీదనే ఉన్నది.
ఆలోచన చేయవలసిందిగా మా అక్క చెల్లెలు కోరుతా ఉన్నా. ఆరు గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా వినమ్రంగా ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే బీసీ సంఘం జిల్లా సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం నాయకులు మానస గణేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ బీసీల కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, 100% రాయితీపై టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రుణాలు ఇవ్వటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికల్లో సైతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించడం జరిగిందని, బీసీల అభ్యున్నతికి కేవలం టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎంపీ అభ్యర్థి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, 4వ తేదీన నిర్వహించే సభకు భారీ ఎత్తున బీసీలందరూ హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు అమర్ జీవన్, మల్లయ్య, రమాదేవి, శంకర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారికి మద్దతుగా బీసీ కులాలన్నీ కలిపి ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణలోనే ఒక చారిత్రాత్మకమైన ఘటన ఏంటి అని అంటే, బీసీ కులాలన్నీ కూడా కలిపి ఒకతాటి పైన నిలబడి బీసీలను ఆదుకున్నటువంటి ప్రభుత్వమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఒక సభ ఏర్పాటు చేయడం అనేది ఇది చరిత్రలోనే మొదటిసారి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు. నిజామాబాద్లో బీసీ కులాలన్నీ కలిపి ఈ విధంగా ఒక సభ ఏర్పాటు చేస్తున్నందుకు ఒక బీసీగా మేము చాలా గర్వపడుతున్నాము. 4న జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున గ్రామం నుండి బీసీ కులాలన్నీ కూడా తరలి రావాలని కోరుతున్నాము. ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత బీసీలకు కేసీఆర్ గారు అన్ని రంగాల్లో కూడా పెద్ద పీట వేయడం జరిగింది. బీసీలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఒకప్పుడు, సో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం తర్వాత మళ్ళీ బీసీలను పట్టించుకున్న ప్రభుత్వం అని అంటే కేవలము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇలా అభ్యున్నతికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పాటుపడుతుందనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశ్వాసంతో బీసీ కులాలన్నీ కూడా సో టీఆర్ఎస్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఎంపీ కవితక్క గారిని, ఎంపీ అభ్యర్థి కవితక్క గారిని భారీ మెజారిటీతోటి గెలిపించుకోవడాని కొరకు బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తున్నాయి. జేబీసీ ఈరోజు మనం బీసీల మందరం కలిసి ఐకమత్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియడానికి కారణం ఏంటంటే, మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూసి, ఎన్నో దశాబ్దాలకు ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, కానీ మన బీసీల గురించి కానీ మా ప్రత్యేక మా రజకుల గురించి కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిని, మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున చూసి, మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ కార్మికులను కానీ, వృద్ధులను కానీ, ఎవరు అనాథలుగా ఎవరు బాధలతో ఉన్నారో, బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే ప్రయత్నంలోనే ఉన్నారు, ఆదుకుంటున్నారు తప్పకుండా. ముఖ్యంగా ఒక రైతులనే ఒక దురుద్దేశంతో వేరే పార్టీల వాళ్ళు ఏంగా రోడ్లు ఎక్కడం సరైనది కాదు. మనకేమైనా బాధ ఉంటే మన ఎమ్మెల్యే కానీ మన ఎంపీ కానీ తెలియజేసి మనకున్న సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పోయిన సంవత్సరం కూడా మనకు ఇటువంటి జొన్నల గురించి చేసిర్రు. రైతులు కూడా మంచిగా అర్థం చేసుకొని ఇంతకంటే ఎక్కువ ఎవరు చేయలేదనే అభిప్రాయంతో మన కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి మన కవితక్కని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నా యొక్క విన్నపం. జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధిని ఎవరూ మర్చిపోలేదని, ప్రజలు స్వచ్ఛందంగా కవితక్కకు ఓటు వేసి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెబుతున్నారని ఆర్మూర్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కలిగొట్ట గంగాధర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 19వ వార్డుతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఆయా వార్డుల ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితక్కకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ప్రజలు స్వచ్ఛందంగా తాము గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుంటామంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిలను గెలిపించుకున్నట్లే కవితక్కను గెలిపిస్తామని, కవితక్క గెలుపు ఖాయం అయిపోతుందని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి 100 మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారు కూడా చాలా అభివృద్ధి పనులు చేసిర్రు, మా ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండు, అన్ని విధాలు మమ్మల్ని ఆదుకున్నాడు. రైతులు కూడా, ఎందుకంటే రైతు బంధు కానీ రైతు సంబంధించిన చెక్కులు కూడా అన్నీ మాకు ఇంటింటికి తిరుగుతూ ఇచ్చే విధంగా అన్నీ మాకు ముందుండి సంక్షేమ ఫలాలు అందించిండు. గౌరవనీయులు కవితమ్మ గారి వారి అధ్వర్యంలోనే మాకు బీడీల పెన్షన్లు వచ్చినాయి. ఖచ్చితంగా మేము అక్కను ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం అని వారే మహిళలు ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ కవితమ్మ గారు అటు బతుకమ్మను కానివ్వండి, ఇటు సంక్షేమ ఫలాలను కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు బీడీ పెన్షన్లు వచ్చే విధంగా తోడ్పని అందించారు కాబట్టి ఖచ్చితంగా మేము కవితక్కను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని ఈరోజు మహిళలు అంటా ఉన్నారు. అటు సంక్షేమ ఫలాలు, ఇటు అభివృద్ధి పనులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేమే ఒక్కటికి 2 సార్లు చెప్పి మా ఇంటి ఓట్లు, మా బంధువుల ఓట్లు వేపిస్తామని చెప్తా ఉన్నారు. వారి ఆదరణ చూస్తూ ఉంటే చాలా అభినందనీయమని మాకు అనిపిస్తూ ఉంది. విధంగా ఓటేసి గెలిపిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. కారు సారు సర్కారు 16 సీట్లు, ఆ 16 సీట్లలో ఖచ్చితంగా కవితమ్మను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కోరడం అభినందనీయం. ఇంటింటికి కవితక్క గురించి వెళ్తే మనం కేసీఆర్ బాపును గెలిపించినాము, మళ్ళా జీవన్ అన్నను కూడా ఆర్మూరు మెజార్టీలో, ఆర్మూర్లో పెద్ద మెజార్టీతో గెలిపించినాము, ఇప్పుడు కవితక్కను కూడా గెలిపిస్తాము. ఖచ్చితంగా మేము ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా కవితక్కకే ఓటేస్తామని అంటున్నారు. మీరు ఎండలు ఎందుకు తిరుగుతున్నారు? మాకు కవితక్క మస్తు సాయం చేసింది, కేసీఆర్ కూడా మస్తు ఫండ్స్ రిలీజ్ చేసిండ్రు, మాకు నెలకు 2000 రూపాయలు వస్తే చాలు. మేము ఇప్పుడు కవితక్కకే ఇస్తాము, కేసీఆర్కు గెలిపించినట్టు కవితక్క గెలిపిస్తాము, బాపును గెలిపించినాము, మేము అక్కను కూడా గెలిపిస్తాము, అన్నను గెలిపించినట్టు, జీవన్ అన్నను గెలిపించినట్టు అక్కను గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవ్వరు ఇంటికి పోయినా అదే మెజారిటీ, పెద్ద మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు మాకు. 19వ వార్డులోని ప్రతి గడప గడపకు కవితమ్మను గెలిపేయాలని మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి అందరూ కూడా ఏకగ్రీవంగా మా కవితమ్మకు ఓటేసి గెలిపిస్తామని అందరు తెలియజేస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతం, గుడ్లు, పాలు, పోషక భోజనం తప్పకుండా తినాలని ఐసీడీఎస్ పీడి శ్రేవంతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడి శ్రేవంతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ జాన్సీ లక్ష్మి, పీడి శ్రేవంతిలు మాట్లాడుతూ ప్రతి గర్భిణి, బాలింత పోషకాహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, పోషక పదార్థాలను తినడం వల్ల రక్తహీనత లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని, గర్భిణీ స్త్రీలలో ఎక్కువ శాతం ఐరన్ తక్కువ అవుతుందని, అందుకే ఐరన్ మాత్రలు వేస్తున్నామని, పోషక పదార్థాలు తినడం వల్ల రక్తహీనత కలగకుండా ఉంటుందని, ప్రతి గర్భిణి, బాలింత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఆహారం, గుడ్లు, బాలామృతం లాంటి వాటిని ఖచ్చితంగా తినాలని, కుటుంబ సభ్యులంతా పోషక పదార్థాలు తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేయబడిన పాలు తాగాలి. 4వ నెల మొదలు పెట్టి 6వ నెల వరకు రోజు ఒక ఎరుపు రంగు ఐఎఫ్ఏ మాత్రం వేసుకోవాలి. అందరు వేసుకుంటున్నారా ఐరన్ టాబ్లెట్? గర్భవతులు వేసుకుంటున్నారా? ఓకే.
కాబట్టి ఇంకా అంగన్వాడి సేవల కోసము 1552209 ఇక్కడ కూడా ఒక పోస్టర్ పెట్టాను కదా, ఆ నెంబర్కి కూడా హెల్ప్ లైన్కి మీకు ఏదైనా పోషక సంబంధమైన కారణాలు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ స్త్రీలు పిల్లలు అందరూ ఆరోగ్యకరంగా, పురుషులు కూడా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే దేశము ఆర్థికంగా ముందంజా వేస్తుంది. ఆరోగ్యం లేకపోతే మన పనులు మనం చేసుకోలేము. ఆకుకూరలు కాయగూరలు తర్వాత చిన్న చిన్న పదార్థాలు ఇంట్లో ఉండేటివే బెల్లము తర్వాత ఇంకా ఇతర పదార్థాలు ఏవైతే ఇంట్లో ఉంటాయో వాటిని మనము తీసుకోవడం ద్వారానే మనము మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మనము వండే పదార్థాల్లోనే ఇంటి మొత్తానికి సరిపడే మోతాదులో వంట చేసి అందరూ కూడా సంపూర్ణ భోజనం, ఇందాక ఒక సూపర్వైజర్ చెప్పారు సంపూర్ణ భోజనం అంటే కడుపు నిండా తినడం కాదు, మనము తినే ఆహార తినే భోజనంలో సంపూర్ణ విటమిన్స్ అన్ని రకాల విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి అని. అంటే కడుపు నిండా విటమిన్ లెస్ భోజనాన్ని కూడా మనం చేయడం సంపూర్ణ భోజనం కాదు, అన్ని రకాల పోషకాలు మన భోజనంలో ఉండేలా చూసుకోవడమే సంపూర్ణ భోజనం. ఆ విధంగా మనము వండే పదార్థాలని అందరికీ ఇంటెలిపాది అందరికీ సరిపడేలా వండుకొని అన్ని కూరగాయలు కాయగూరలు ఉండేలా చూసుకొని చక్కటి భోజనాన్ని తీసుకుంటేనే మనము విటమిన్ లోపం లేకుండా ఉండగలుగుతాం. ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వన్నెల్ దేవి లతతో కలిసి మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధి గతంలో ఏ ఎంపీలు చేయలేదని, ఆర్మూర్ అభివృద్ధికి సైతం కవితక్క తన సహాయ సహకారాలు అందించిందని, పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక, ట్రై కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వే కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2022 మరియు 23 మాత్రమే, హిందీ పవర్ ప్యాక్ 213 మరియు 41 ₹250 మాత్రమే, తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 243 మరియు 71 మాత్రమే, హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 మరియు 83 మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్. ఆర్మూర్ మండలంలోని గోయిన్పేట శివారులో ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 వాహనంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాల ప్రకారం భీమ్గల్ నుండి ఆర్మూర్ వైపు ఆటో వస్తుండగా గోయిన్పేట గ్రామ శివారులో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో పొదలలో బోల్తా పడిందని, ఎదురుగా ఎటువంటి వాహనాలు సైతం రాలేదని, ఆటో బోల్తా పడగానే డ్రైవర్ తమను అక్కడే వదిలేసి వేరే వాహనంలో పరారయ్యాడని పేర్కొన్నారు. గాయపడిన వారిలో 6 నెలల గర్భవతి సైతం ఉందని, ఆమెకు ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు హైదరాబాద్, వేల్పూర్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాలకు చెందినవారు ఉన్నారు.
నువ్వు నాకు చెప్పలేవు ఇంకొకసారి ఫోనే అర్థం కాలే. ఈ బండి సడన్ గా డ్రైవర్ పల్టి కొట్టి మూడు పల్టి కొట్టింది. ఎంతమంది కావాలన్న? పదకొండు మంది. డ్రైవర్ ఏమన్నా తాగిన? డ్రైవర్ ఏమో అన్న తాగినట్టు. అందరు దెబ్బతల అందరికి సరే బండి ఫోటో. ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డులో కౌన్సిలర్ కాందే సంగీత ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితకను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన కవితక్క గారిదేనని, జిల్లా ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కాందే సత్యం, సంతోష్, నరేష్, గంగారెడ్డి, సాగర్, ఎల్లయ్య, సాయిలు, రాజు మరియు కాలనీ మహిళలు లక్ష్మి, ఎల్లమ్మ, సుగుణ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే గత ఎన్నికల్లో రజక సంఘం సభ్యులంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్, అసోసియేట్ అధ్యక్షులు రాములు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వగృహంలో రజక సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా రజక సంఘం సభ్యులందరం తీర్మానాలు చేస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వాలు రజక కులస్తులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రజక సంఘ భవనానికి హైదరాబాద్లో 3 ఎకరాల స్థలంతో పాటు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, అదేవిధంగా రజక విద్యార్థుల కొరకు వసతి గృహాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయటంతో పాటు మోడల్ దోబీఘాట్ల కోసం నిధులు మంజూరు చేయటం జరిగిందని, తామంతా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉండి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని, జిల్లా ఎంపీగా కవితకు భారీ మెజార్టీ తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధి రమాదేవి, సంఘ సభ్యులు శంకర్, గంగాధర్, కనకరాజు, వినోద్, మల్లయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థలము తర్వాత దానికి సంబంధించిన భవనాలు ఏర్పాటు చేసిన 5 కోట్ల రూపాయలు కట్టాల్సింది. అది కాకుండా ఎన్నైతే సమస్యలను రజకులకు, విద్యార్థులకు, మిగతా లోన్స్ కోసం అన్ని రకాలుగా ఆదేశాలు అప్పటికప్పుడు ఉంది. దాని అనుగుణంగా రజక జాతి పూర్తిగా శాసనసభ ఎలక్షన్లో, అసెంబ్లీ నియోజకవర్గాల పట పూర్తి మద్దతుతోటి ఎక్కువ మందిని గెలిపించుట్ల పట రజక జాతి ప్రజలందరూ కృషి చేశారు. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో 17 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల నిలబడిన అభ్యర్థులను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ రజక సంఘం అనేది ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి వాళ్ళందరినీ చైతన్యపరిచి ఏకముఖ్యంగా అన్ని ఒకే పార్టీకి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తేందుకు కృషి చేస్తున్నాం. రైతుల గురించి పట్టించుకుంటున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి, తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా రజకుల సమస్యలను పట్టించుకునేటటువంటి ప్రభుత్వము, రజకుల్ని ఆదుకునేటటువంటి ప్రభుత్వము కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వము. రజకుల గురించి పట్టించుకునే కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారని పూర్తి నమ్మకంతో, కేసీఆర్ పైన పూర్తి విశ్వాసంతో మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాము. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవిత గారికి రజకుల ఓటు, ఒక్క ఓటు కూడా పక్కకు పోనీయకుండా 100% ఓట్లు, రజకుల యొక్క ఓట్లన్నీ కూడా ఎంపీ కవితక్క గారికి వేసి దేశంలోనే భారీ మెజారిటీ వచ్చేటట్లుగా, ఒక గొప్ప మెజారిటీ రికార్డు సాధించే విధంగా రజకులమందరము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ కూతురు మానసపుత్రిక కవితక్కను ఎట్టి పరిస్థితిలో గెలిపించుకుంటాం. గెలిపించుకొని రేపు వచ్చే పార్లమెంట్లో కవితక్క గారి గళం పార్లమెంట్లో వినిపించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు, రజకులకు కేసీఆర్ చేసిన మేలుకు కృతజ్ఞతగా మేము ఈరోజు కవితక్కకే ఓటేస్తాం, టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతాం.
దానిలో భాగంగానే ఈరోజు మా పెద్ద మనుషులను కలవడం జరిగింది. మా వాళ్ళు అందరూ మీకే వేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రజక సంఘం మహిళలం కూడా ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నాం కవితక్క గారికి. కవితక్క గారు చాలా మహిళలకు ఎంతగానో కృషి చేస్తున్నది. వీడి కార్మికులకు కానీ మన మహిళలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వము మనకు ఇవ్వనంతగా 50,000 లోను సబ్సిడీతోని మంజూరు చేయడం జరిగింది. సంఘ భవనాలు, రజక సంఘ భవనాలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రజకులు కూడా కవితక్క గారికే ఓటు వేసి గెలిపిస్తామని తీర్మానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిజామాబాద్ వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం నుండి రోడ్డుపై పూర్తిగా డీజిల్ పడటంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురి అయ్యారు. అంబేద్కర్ క్రాసింగ్పై డీజిల్ పడటంతో గమనించని 2-3 వాహనదారులు జారిపడ్డారు. దీన్ని గమనించిన స్థానికంగా ఉన్న పట్టణవాసి విజయ్ డీజిల్ పడ్డ చోట పక్క నుండి మట్టి తీసి ఆయా ప్రాంతాల్లో వేసి తన మానవత్వం చాటుకున్నాడు. మట్టిని గమనించి వాహనదారులు పక్క నుండి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, రోడ్డుపై డీజిల్ పడటంతో అటుగా వెళ్లే వాహనదారులు చూడకుండా వచ్చి జారిపడటం జరిగిందని, ఒకేసారి 3 ద్విచక్ర వాహనదారులు జారిపడ్డారని, రోడ్డుపై డీజిల్ పడటాన్ని గమనించిన సంబంధిత అధికారులు త్వరగా చర్యలు చేపట్టి ఉంటే ఇబ్బందులు కలిగి ఉండేవి కాదని, ఇకనైనా అధికారులు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే త్వరితగతిన స్పందించాలని కోరారు. అంబేద్కర్ చౌరస్తాలో ఒక వెహికల్ నుండి డీజిల్ లీకడం వలన ఇద్దరు వ్యక్తులు 2-వీలర్ వెహికల్ స్లిప్ అయి పడడం జరిగింది. ఎవరు పట్టించుకొని నాదులు లేడు. ఇందులో ఇక్కడ ఉండడం వలన మేము ఆ రోడ్డు పైన మట్టి చల్లి దాన్ని పరిశీలించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడగానే 2 నిమిషాల్లో ఇద్దరు పడడం జరిగింది. దాన్ని పట్టించుకొని ఆదురు లేడు. దాన్ని శ్రద్ధగా చూసుకున్నా చూస్తుంది. వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డర కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్తెమ్మ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కవితక్కకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు కోరుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఈరోజు గ్రామంలో వాడవాడకు తిరుగుతూ ఎంపీ కవిత ఓటు వేయాలని కోరారు. మనకి ఈ 5 ఏళ్ళు కవిత ఇప్పుడు కొత్తగా 51 లక్షలు మళ్ళా పెంచిన కొడుతున్నాడు. రోడ్డు రవాణా శాఖ రోడ్డు గట్టెల కాలని గ్రామ పంచాయతీ ఏకగ్రంగా నూతనంగా ఏర్పడిన పంచాయతీ వలన మేము ఈరోజు కవితక్క ఎంపీగా గెలవటానికి మద్దతుగా ఇస్తూ మేము గల్లీ గల్లీ ఇంటి ఇంటికి ప్రచారం చేస్తున్నాము. అందరూ అనుకూలంగా మద్దతుగా ఇస్తున్నారు. ఎంపీకి అందరూ మద్దతు ఇస్తూ ఎంపీకే ఓటేస్తాం, కవితక్కని గెలిపిస్తాము అని ఇంటింటికి అందరూ. వేల్పూర్ మండల కేంద్రంలో మైనార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కవిత తరఫున ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎంపీ కవిత సహకారం ఉంటేనే బాల్కొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో హైమద్ ఇమ్రాన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో దివ్యాంగుల ఓటర్ అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ సుధారాణి మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చిన మూగవారితో ఎలా ప్రవర్తించాలో, ఓటు లిస్టులో పేరు ఉందో లేదో ఎలా అడగాలని చెప్పటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వర్ణలత, సూపర్వైజర్ నీరజ, అంగన్వాడీ అధ్యక్షురాలు దేవగంగు, బిఎల్ఓలు ఆశాలు, మోర్తాడు గ్రామ అంగన్వాడీ టీచర్లు జ్యోతి, సులోచన, సువార్త తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రజొన్న, పసుపు రైతులకు అండగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల బకాయిలను రైతులకు చెల్లించిన ఘనత సీఎం కేసీఆర్ది. పెర్కిట్ రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి కవితకు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు, ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర రజక సంఘం. ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న అధికారులు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ నెల 4న జరగనున్న బీసీ ఐక్యవేదిక సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.